హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి ఎన్ని పేర్లు పూర్తి చేసుకోగలిగాం చెప్పండి. 11 గడిచిన శుక్రవారానికి 11 పేర్లు పూర్తయినాయి. ఏమండి? బల్లారాధనకి 10 పూర్తయినాయి, మన శుక్రవారానికి 11 అయితే పూర్తి చేసుకున్నాం. నోవహు యొక్క రాకడ, నోవహు జలప్రలయం నుంచి విడుదల పొందుకునేటువంటి ఆ సన్నివేశాన్ని అంతటినీ కూడా చక్కనైన రీతిలో ధ్యానించడానికి దేవుడు అత్యున్నతమైన కృపను మనందరికీ కూడా అనుగ్రహించాడు. అయితే గడిచిన శుక్రవార పారాధనలో నోవహు యొక్క ముని మనవడైనటువంటి నిమ్రోదు అనే వ్యక్తిని గురించి పరిశీలన అయితే చేసాం. అయితే మనవల దగ్గరికి వెళ్ళిపోయాం కానీ నోవహు యొక్క కుమారుల గురించి మాత్రం మనం మాట్లాడుకోలేకపోయాం. వాస్తవానికి ఈ రోజున నోవహుకున్నటువంటి 3 కుమారుల గురించినటువంటి ప్రస్తావనలోకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇప్పటివరకు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏదో ఒక మనిషిని, ఏదో ఒక వ్యక్తిని, ఏదో ఒక పాత్రను ఉద్దేశించే ఆ దినపు ఆరాధనలో నేను వివరించేవాని, కానీ ఈ రోజున ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి కాదు. 3 జీవితాలు ఒక్కసారి చదవబోతున్నాం. ఇప్పటి వరకు ఒక్కొక్కరిని మాట్లాడుకున్నాం, కయ్యీనని, సేతని, ఆదామని, హవ్వని, హానోకు అని ఇలాగ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజున 3 జీవితాలు, 3 వ్యక్తుల గురించి ఒకేసారి ప్రస్తావించుకున్నటువంటి గొప్ప వాక్య సందేశం అని అంటాను. మనందరికీ తెలుసు నోవహు గారికి 3 కుమారులు ఉన్నారు. మొట్టమొదటి కుమారుడి పేరు షేము, రెండవ వాడి పేరు యాపేతు, మూడవ ఆఖరి కుమారుడి పేరు హాము. 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారుల్లో ఒక కుమారుడు శపించబడతాడు. ఆదాము యొక్క వంశావళిలో కయ్యీను వంశం ఎలాగైతే శపించబడిందో, ఈ నోవహు యొక్క వంశంలో కూడా ఒక వ్యక్తి శపించబడతాడు. 3 కుమారుల్లో ఒక కుమారుడు శపించబడతాడు. ఆ శపించబడ్డ వ్యక్తే హాము. ఈయన నోవహు యొక్క ఆఖరి 3వ చిన్న కుమారుడు. ఆ కుమారుడికి అప్పటికే బిడ్డలు కలిగి ఉన్నారు అని చెప్పి, పిల్లలు కలిగి ఉన్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. నోవహు యొక్క 3 కుమారుల్లో ఆఖరి కుమారుడు యొక్క జీవితాన్ని చదవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకీ నోవహు యొక్క కుమారుల పేరు చెప్పారు, కానీ నోవహు గారి భార్య గారి గురించి మాట్లాడలేదంటేనే అనుకోవచ్చు మీరు. నోవహు యొక్క భార్య గారి గురించిన ప్రస్తావన ఆది కాండంలో 3 అధ్యాయాల్లో 5 సార్లు మాత్రమే ప్రస్తావించబడుతుంది. 5 సార్లు మాత్రమే ప్రస్తావించబడుతుంది, కానీ ఆవిడ పేరు కూడా ప్రస్తావించబడదు. నోవహు యొక్క భార్య గారి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించబడదు. కానీ నాకు తెలిసిన యూదా చరిత్రను బట్టి, నాకున్న అవగాహన బట్టి, నోవహు యొక్క భార్య పేరు నామాహు. ఆవిడ పేరు ఎవరై ఉంటారంటే, కయ్యీను వంశంలో చివరి వ్యక్తి లెమెక్కు అని ఉంటాడు. ఆ లెమెక్కు యొక్క భార్య పేరు జిల్హా అని ఉంటుంది. ఆ జిల్హాకి ఇద్దరు పిల్లలు పుడతారు, తుబ్లక్ కయ్యీను ఒకరుని, నామాహు అనేటువంటి ఇద్దరు ఆడవాళ్ళు. అందులో ఈ నామాహ అనేటువంటి వ్యక్తి నోవహు యొక్క భార్య ఉండొచ్చు, 100% నేను చెప్పట్లేదు, కానీ ఉండొచ్చు. బైబిల్లో ఎక్కడ రాయవలేదు, నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నాను, ఉండొచ్చు అంతే, ఎక్కడ ప్రస్తావించబడలేదు. అయితే ఈ 3 కుమారుల్లో ఆఖరి కుమారుడు శపించబడ్డాడు. చాలా జాగ్రత్తగా అండి, చాలా అద్భుతమైనటువంటి దీవెన పొందుకుంటాం. ఆఖరి కుమారుడు శపించబడ్డాడు. ఆ కుమారుని బట్టి ఈ హాముకు పుట్టినటువంటి ఇంకో కుమారుడు కూడా శపించబడతాడు. ఆ వ్యక్తి పేరు కయ్యీను. ఫాలో అవుతున్నాయి జీనియాలజీలో, తాత పేరిట్టాం, నాన్న పేర్లు ఇట్టామని ఎలా అంటూ ఉంటాం. అప్పుడు వాళ్ళు ఎలాగే పెట్టుకునేవారు, తాతయ్య గారి పేర్లు, నాన్నగారి పేర్లు, అమ్మమ్మ గారి పేర్లు, ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉండేవారు. ఆ విధమైన ఆచరణ ఆ రోజుల్లో ఉండేది అనుకుంటాను. ఈ హాము యొక్క కుమారుడి పేరు కూడా కయ్యీను. ఈ హాము శపించబడ్డాడు. హాము యొక్క వివరణలోకి వెళ్ళే ముందు, ఇదను ఆది కాండానికి అని ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే,
ఆ చోట ఒక చక్కటి మాట నేనైతే గమనించాను. అది ఈ రోజున త్వర త్వరగా ధ్యానించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, అసలు శపించబడ్డానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి తప్పు చేశాడా? తప్పు చేస్తే అంత భయంకరమైన శాపం ఎందుకు వచ్చింది? అంత భయంకరమైన తప్పు ఏం చేసి ఉండొచ్చు అనే ఆలోచనకి వెళ్ళే ముందుగా ఆదికాండము 9:25 మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట ఉంది, త్వర త్వరగా ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అని అనెను. ఆ పై వచనం కూడా చదవండి ఒకసారి. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాన్ని శపించాడు. తన చిన్న కుమారుడు ఎవరో చెప్పండి, హాము. హాము యొక్క ఒక కుమారుడు ఎవరో కయ్యేను. హాము చేసినటువంటి పనిని బట్టి కయ్యేను ఏం చేయబడ్డాడన్నమాట చెప్పండి, శపించబడ్డాడు. అంటే తండ్రి చేసిన తప్పిదాన్ని బట్టి కుమారుడైన కయ్యేను యొక్క వంశం అంతా కూడా శపించబడింది, శపించబడింది. వాస్తవానికి పరిశీలనకు వెళ్ళే ముందుగా జరిగిన విషయాన్ని అయితే గమనించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మనందరికీ తెలుసు, నోవహు యొక్క జల ప్రళయం అనంతరం 601 నోవహు ఎప్పుడైతే జల ప్రళయం నుంచి ఆ కుటుంబం తప్పించబడిందో, దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడైతే రక్షించాడో, దేవుడు రక్షించాడు, కాపాడాడు, మమ్మల్ని నిలవబెట్టాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోలేదు నోవహు. నోవహు మర్చిపోలేదు. మనకలాగా మనుషుల్లాగా దేవుడు చేసిన సహాయాన్ని, దేవుడు చూపిన కృపని, దేవుడి యొక్క కార్యాన్ని మర్చిపోయి, అమ్మయ్య మేము బతికి బయటపడ్డాంలే, మా కుటుంబం ఏదో రకంగా రక్షించబడిందిలే, ఏదో రకంగా ఆ జలప్రణాళిక నుంచి మేమందరం కూడా బయటపడ్డాము అని ఆలోచనతో అక్కడితో ఊరుకోలేదు నోవహు. ఎప్పుడైతే కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుని క్షమించాడో, ఎప్పుడైతే జలప్రళయం నుంచి నోవహు యొక్క కుటుంబాన్ని దేవుడు తప్పించాడో, దేవా ఎంతమందిని ఆ జలప్రళయం మింగేసింది, కానీ నీ ఉన్నతమైన కృపను బట్టి నా కుటుంబాన్ని రక్షించావు నాయన. కేవలం నీ ఉన్నతమైన కృపను బట్టి మాత్రమే నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని సైతం మీరు రక్షించగలిగారు నాయన. ఒకవేళ కానీ మీరు కృప చూపకపోయి ఉండుంటే, మా కుటుంబం పట్ల మీరు కానీ ప్రేమ కలిగి ఉండకపోయి ఉండుంటే మేము కూడా జల సమాధి అయిపోదాం నాయన అని చెప్పి దేవుడి కార్యాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఆ జల ప్రళయం అయిన మరుక్షణమే నోవహు ఒక బలిపీఠానికి ఆడతాడు. మర్చిపోలేదు నోవహు దేవుడు చేసిన కార్యాన్ని, దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయి, అమ్మయ్య బయటపడ్డాం, బ్రతికి బయటపడ్డాం, మొత్తానికి ఏదో రకంగా తప్పించుకున్నాం అని చెప్పి ఆయన యొక్క పనిలో ఆయన నిమగ్నం అయిపోలేదు. ఎప్పుడైతే దేవుడి యొక్క సహాయాన్ని ఎరిగాడో, ఎప్పుడైతే దేవుని యొక్క కృప యొక్క రుచిని చూడగలిగాడో, ఆ జల ప్రళయం నుంచి తప్పించబడిన అనంతరము, ఆ ఓడలో నుంచి దిగిన అనంతరమే ఆలస్యం ఒక్క నిమిషం కూడా చేయకుండా బలిపీఠాన్ని కట్టేస్తాడు. ఆ బలిపీఠంలో పవిత్రమైన జంతువులను, పవిత్రమైన ఆకాశంలో ఎగురు పక్షులను కొన్నిటిని తీసుకుని వచ్చి బలిస్తాడు. బలిస్తే ఎప్పుడైతే ఆ బలిస్తాడో వెంటనే ఆ యొక్క వాసనకి దేవుడు ఆకర్షితుడైపోతాడు. చాలా అద్భుతమైన రీతిలో ఉంటుంది ఆ మాట, చాలా అద్భుతంగా ఉంటుంది. దహన బలి ఎప్పుడైతే ఆ నోవహు ఏర్పాటు చేశాడో, ఇంపైన సువాసనగా ఉందంటాడు దేవుడు. ఇంత ఇంపైన సువాసన అంటే కాలుతున్నప్పుడు వాసన బట్టి అని కాదు, దానికి అర్థం ఈ హృదయానుసారమైన బలైనకి ఇంపైన సువాసన. రాధామోహన దానికి అర్థవాదం, వాటి ఆంత్రములు వేసి ఇంపైన సువాసన అంటే ఆడికి అర్థం లేదు. రాధామోహన్కి మనం మాట్లాడినప్పుడు రాత్రి 1 గంటకైనా మెసేజ్ చేసినప్పుడు అదేం దేవుడండి, డొకోటాగాడండి, ఆంత్రములు కాల్చి ఇంపైన సువాసన అంటాడేటండి, ఆడి దేవుడు. ఒరే నాయన, ఆ కాల్చినటువంటి జంతువు నుంచి వచ్చేటువంటి వాటిని బట్టి ఇంపైన సువాసన కాదు, హృదయంలోంచి పుట్టిన ఆలోచన బట్టి పెట్టాడు చూడు ఒక మనిషి ఆ బలి పెట్టాన్ని. దాన్ని బట్టి హృదయాల్లోంచి వచ్చే బలి యొక్క వాసననికి ఇంపుగా ఉందని అర్థం. అంతేగాని బలిపీఠం మీద ఉన్నటువంటి ఆంత్రముల యొక్క వాసన ఇంపుగా సువాసన, నరమాంస భక్షకుడు లేకపోతే నాన్ వెజిటేరియన్ దేవుడు కదా ఏనేమి.
ఎప్పుడైతే ఇంపైన సువాసనగా ఉందో దేవుడు చాలా సంతోషిస్తాడు ఆయన బట్టి. దేవుడు చాలా ఆనందిస్తాడు. వెంటనే అక్కడ బలిపీఠం అనేటువంటిది కూడా కట్టబడడం అనేటువంటిది జరిగింది. ఇది ఎక్కడ అరారాత్ పర్వతాల దగ్గర నోవహు యొక్క ఆ వాడంతా కూడా ఆగిపోయిందని చెప్పాను మీ అందరికీ గడిచిన వారంలో. ఇది ఎక్కడ ఉందంటే టర్కీ దేశంలో. ఆ టర్కీ దేశంలో శాస్త్రవేత్తల పరిశోధనలో నోవాహు ఏ రాతి మీదైతే బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడో, బలర్పించాడో, ఆ రాతిని కూడా కనుక్కున్నారు. రాతిని కూడా కనుక్కున్నారు. నోవాహు వాడ దిగిన తర్వాత ఎక్కడైతే కాపురం చేశాడో, లేకపోతే ఎక్కడైతే నివాసాన్ని ఏర్పరచుకున్నాడో, ఆ ప్రాంతం అంతటనే కూడా శాస్త్రవేత్తలు కనుగొని పరిశోధించి ఇది నోవాహు జీవించినటువంటి ప్రదేశం అని కూడా తేల్చి చెప్పేశారు. పెద్ద రాయి ఉంటుంది, ఆ రాయి మీద నోవాహు బలిచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా కొంతమంది పరిశోధకులు బయట పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇక్కడ ఇల్లు అనేటువంటిది కూడా కట్టబడింది, రాతితో కూడిన ఇల్లు, అది పూర్తిగా శిథిలావస్థం కూడా అయిపోయింది అనేటువంటి విషయాన్ని బయట పెట్టారు. కానీ వాళ్ళు తేల్చి చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ అరారాత్ పర్వతాల దగ్గర ఎక్కడైతే నోవాహు వాడ ఆగిపోయిందో కింద భాగంలోనే వాళ్ళు కొంతకాలం కొన్ని సంవత్సరాలు అక్కడ జీవించినట్టున్నారు. అక్కడే నోవాహు యొక్క భార్య గారు కూడా చచ్చిపోయి ఉండొచ్చు. ఎక్కడ కూడా ఆవిడ చచ్చిపోయింది ఆ ప్రదేశం గురించి ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ ఖురాన్లో రాయబడి ఉంటుంది, సూర 16:21 సూరలో బ్రతికేరు అనేమో వాళ్ళు చెప్తారు ఖురాన్లో. మళ్ళీ 37 సూరాకు వచ్చేటప్పటికి బ్రతకలేదని చెప్తుంటారు. వాళ్ళకే స్థిరం ఉండదు ఖురాన్లో మాటలు. 21 సూరలో ఏమో కుటుంబం అంతా కూడా బ్రతికి బయటపడింది అంటారు. 37 సూరాకు వచ్చేటప్పటికి మాత్రం 21 వచ్చినాకి అక్కడ మళ్ళీ ఎవరు బ్రతకలే, అందరూ చచ్చిపోయారని అంటుంటారు. ఖురాన్లో రాసిన మాట అది. ఏదో మొత్తానికి చనిపోయి ఉండొచ్చు ఆవిడ యొక్క ప్రస్తావన అయితే ఆ చోట్లేదు. కానీ ఆ నోవాహు నివాసం చేస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని సమాధులను అయితే పరిశోధకులు కనిపెట్టారు. ఆ సమాధులు నోవాహు కాలానికి సంబంధించినవి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది యొక్క అంచనా అక్కడంతా కూడా. రీసెంట్గా అక్కడ తవ్వుతున్నప్పుడు 1984 తవ్వుతున్నప్పుడు కూడా 84-85 ఆ సమయానికి అప్పుడు పుట్టకూడలేదు నేను. అప్పుడు మా అమ్మగారి పెళ్లి కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి. ఆ సమయంలో జరుగుతున్నటువంటి పరిశోధనలో అక్కడ ఒక సమాధిని వాళ్ళు తొలిచారు. అక్కడ సమాధులు అని చెప్పి ఆ పరిశోధనలకు ఎలా తెలిసిందంటే, ఇప్పుడు అనుకోండి చచ్చిపోయిన తర్వాత సమాధి కడతాం, గోళం కడతాం, ఎలాగ పైన పెద్ద బాక్స్ పెట్టేసి కింద పెట్టేసి పైన అంతా కూడా సిమెంట్లతో కడతా ఉంటారు. ఆ రోజుల్లో సమాధులు అలా ఉండేవి కాదు. ఒక పెద్ద గొయ్యి తీసేసి ఆ గొయ్యి అంతటినే పూడి చేసిన తర్వాత దాని మీద రాళ్ళు పేర్చేవారు. ఒక 18 రాళ్ళు పేర్చేవారు. ఆ రాళ్ళ మీద ఒక నిలబడేటువంటి ఒక రాయిని పెడతా ఉండేవారు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే సమాధి, ఎవరో చచ్చిపోతే ఇక్కడ పూడి చేశారు, కప్పెట్టేశారు అని చెప్పి దాని జోలికి వెళ్ళేవారు కాదు. అంటే అబ్రహాం కాలానికి వచ్చేటప్పుడు మళ్ళీ గుహలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆయనకి ఇనికి చాలా వ్యత్యాసం, ఏజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి, సంవత్సరాల డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఆ కాలంలో నాగరికత లేని సమయంలో చచ్చిపోతే 18 తీసేవారంట. అందులో పెట్టేసిన తర్వాత రాళ్ళతో దాన్ని కప్పేసేవారు. ఆ రాళ్ళు అన్ని ఇలా గుట్టగా ఉంటాయన్నమాట. ఆ గుట్టగా ఉన్న రాళ్ళను బట్టి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే అక్కడ ఎవరో చనిపోయి అక్కడ బాధి పెట్టబడ్డారని చెప్పి శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తేలింది. అంటే దొరికిన నోవాహ లేకపోతే నోవాహ కుమారుల యొక్క బాడీలా లేకపోతే నోవాహ యొక్క భార్య గారా అది మనకు తెలియదు. కానీ మొత్తానికి అక్కడ మాత్రం చాలా సమాధులు ఉన్నాయంట. చాలా సమాధులు ఉన్నాయి. ఆయన ఆయన ప్రాంతం, ఆయన నివసించిన ప్రాంతం అంతా కూడా దాన్ని ఏమంటారు కెమెరాస్ని ఏంటంటారు పైనుంచి నాకు రావట్లేదు, డ్రోన్ కెమెరాస్తో, శాటిలైట్ కాదు డ్రోన్ కెమెరాస్తో. అప్పుడు అంత డ్రోన్ ఫెసిలిటీ ఉందో లేదో లేకపోతే వెళ్ళకపోవచ్చు, కానీ పరిశోధనలో డ్రోన్ అంటే స్టిక్తో కూడా డ్రోన్స్ ఉండేవి. అప్పుడు తీసిన ఫోటోని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక ప్రాంతం అంతా కూడా చుట్టూ రాళ్ళుతో సరిహద్దులను ఏర్పరచుకున్నారు. అప్పుడు గోడలు లేవు కదా, రాళ్ళ మీద రాళ్ళు ఇట్టుకోవడమే గోడలకి. అప్పుడు వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే నోవాహ్ ఈ ప్రదేశంలోనే ఉండేవాడు. ఆ ప్రదేశం బయట ఆవరణాల్లోనే చాలా సమాధులు కనబడ్డాయి. అలాగే 1984 సంవత్సరంలో శాస్త్రవేత్త వచ్చి అక్కడ పరిశోధిస్తూ ఉంటే ఆ గోతులో నుంచి ఒక ఆడావిడి శవం బయటకు వచ్చింది. ఎముకలు పురంతా కూడా ఎంత బంగారం ఉందంట, అంత బంగారం ఉందంట, ఇంతలో అంట వడ్డానం అప్పుల్లోనే ఉండేమో.
అన్నాడు చూడకండి. ఆ పుల్లలోనే ఉండేమో దాని నిండా ముత్యాలు జెమ్స్ అన్నీ కూడా అతికించి ఉన్నాయి. ఇక్కడ ఈ ఫోర్ హెడ్ భాగం అంతానేమో కూడా ఒక కిరీటం కింద దాని అక్కడ తవ్వకాలు ఉన్న వాళ్ళు అమ్మేసుకోవడం కూడా జరిగిందని చెప్పి శాస్త్రీయ వర్గాలు తెలియపరుస్తున్నాయి. చెప్తున్నాను నేను, ఆ దొరికితే ఏదో మాకు ఇక్కడ ఎక్కడన్నా దొరికితే బాగుండు కదండి బాబు అని చూస్తున్నారు మీరు. వడ్డానల గిడ్డలన్నీ కూడా మొత్తం తొలిసేద్దాం మేము. సరే అలా దొరికినాయి. అప్పుడు దాన్ని బట్టే శాస్త్రవేత్త ఇచ్చిన విషయం ఏంటంటే సమాధులు ఇక్కడ ఉండేవి, నోవహ్ యొక్క బలిపీఠం కూడా ఇదే, ఇక్కడే బలి అర్పించాడు, ఆయన నివసించేటువంటి స్థలం అంతా కూడా ప్రాంగణం అంతా కూడా ఈ ఆరారాత్ పర్వతాల యొక్క దిగువ భాగంలోనే ఉన్నాయని చెప్పి నిర్ధారణలోకి రావడం అయితే జరిగింది. బైబిల్లో ఉన్నది ఏదో కూడా అబద్ధం కాదని అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి చెప్పండి. మొత్తం అన్నీ బయటకు వస్తున్నాయి, ముందు ముందు రోజులు ఇంకా బయటకు వచ్చేస్తాయి, ఇంకా బయటకు వస్తాయి, అన్నీ దొరుకుతున్నాయి. బైబిల్లో జరిగిన అన్నీ కూడా బయటపడుతున్నాయి. మరి మీకేమన్నీ ఎలాగ వస్తున్నాయంటే కష్టపడుతున్నాం, కొన్ని ఖర్చు పెట్టాలి కొన్ని కొన్ని వాటిల్లో డబ్బులు, లేకపోతే బయటపడవు కొన్ని కొన్ని డాక్యుమెంటరీలు కావాలంటే కూడా చాలా ప్రయాసపడాలి. అలాగా ఈయన బయటకు వచ్చి ఆ బలిపీఠం కట్టేసిన తర్వాత బలిచ్చేసిన తర్వాత ఈయన చేసినటువంటి పని ఏంటి అంటే ఖాళీగా ఉండడం ఇష్టం లేక వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఈయన ఖాళీగా ఉండడం ఎందుకు, మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, చెట్లు గిట్లు పుట్టలన్నీ కూడా ఎగిరిపోయినాయి, జంతువులు పక్షులు తప్ప ఏమీ లేవు, తినడానికి ఆహారం లేదు అనే ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన. వెంటనే ఆయనకు వచ్చిన ఆలోచన బట్టి అక్కడ ద్రాక్ష తోట నేసినట్టుగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటి వ్యవసాయదారుడు నోవాహే, మొట్టమొదటి ఫార్మరు నోవాహ్ గారే, ద్రాక్ష తోట వేసాడు. అందుకే ఈ వచనాన్ని ఆధారంగా తీసుకునే రాధా మనోహరదాస్ అంటా ఉంటాడు, ఫస్ట్ టైం మందును కనిపెట్టింది కూడా మీకు క్రైస్తువులే కదండి అంటాడు ఆయన. ఈ వచనాన్ని ఆధారంగా తీసుకుని ఏంటి, ద్రాక్ష వేస్తే ఆ వైన్ తయారు చేసేసినట్టే, మందు కనిపెట్టేసినట్టే. ద్రాక్ష రసం వేరు మద్యం వేరు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎప్పుడు చెప్పినా సరే, అర్థమయ్యే ఎపిసోడ్ వస్తుంది 2 డేస్లో చెప్తున్నా. అద్భుతంగా ఉంటుంది ఆ విషయం. ద్రాక్ష తోట వేసాడు, ద్రాక్ష తోట వేసిన తర్వాత వేసినాడు వేసినట్టుగా ఉంటాడే. ద్రాక్ష పంట చేతికి వచ్చిన తర్వాత మొట్టమొదటి బోని నేనే కొట్టాలనుకున్నట్టున్నాడు, నేను వేసింది ఫస్ట్గా నేనే వెయ్యాలి అని అనుకున్నట్టున్నాడు. ద్రాక్ష జ్యూస్ తీసుకుని మొత్తిరైపోయింతే కోమలో పోయాడు నోవాహ్. ఎప్పుడైతే ద్రాక్ష తోట వేసాడో దాని మొదటి భాగం వచ్చిన తర్వాత ఆ సంస్కృతుల్లో ఆ సంప్రదాయాల్లో ద్రాక్షరసం అనేది ఒక డిగ్నిటీకి, అది ఒక సాదృశ్యం, అది దట్స్ నో, అది ఒకసారి సిన్నే కదా అసలు, అది ఆ సిన్నే కదా, అది వాళ్ళ కదా ఆనవైతీగా వచ్చింది అది లైట్గా, అంటే ఫుల్గా వేసేసేవాళ్ళు కదా. దానికి చెప్తాను, దాని గురించి ప్రత్యేకమైన ఎపిసోడ్ ఉంది. కరుణాకర్ సుగ్గున కూడా దీని గురించి కౌంటర్ అయితే ఇచ్చాడు నాకు, నిన్న ఎవరో పంపించారు, దాని గురించి పెట్టబోతున్నాను. ద్రాక్ష తోట వేసాడు, వేసిన తర్వాత ద్రాక్ష తోట యొక్క పంట అంతా చేతికి వచ్చిన తర్వాత ద్రాక్షరసం తీసుకుని తాగవలసిన దానికంటే కూడా ఎవరో లేరు కదా, భార్య గారు కూడా అప్పటికే చనిపోయారేమో నాకు తెలియదు, మొత్తానికి ఒంటరిగా ఉన్నాను కదా అని చెప్పి రెస్ట్ తీసుకోవాలని చెప్పి కొంచెం ఎక్కువ మోతాదులో వేసినట్టున్నాడు. కోమలో పోయాడు, అంతే మొత్తులో గెలిపోయాడు. మొత్తులో గెలిన తర్వాత ఏం చేస్తున్నా ఎవరికి తెలియదు, మొత్తు అయిపోయిన తర్వాత మొత్తులో ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఆ వ్యక్తి చేసేటువంటి పనులు రేపు పొద్దున్న ఎవరో చెప్తే తప్ప అవునని ఎలా చేసానా అని అంటాడు. వాస్తవానికి రాత్రి మీద మందు ఎక్కువైపోయిన తర్వాత పక్కింటి వాళ్ళు తలుపులు కూడేస్తున్నారని ఆ వ్యక్తి తెలియదు, మందు ఎక్కువైపోయిన తర్వాత ఉన్నపాటిగా పడుకున్న దగ్గర చుచ్చు పోసేస్తున్నారని ఆ వ్యక్తి తెలియదు, పొద్దున్న భార్య గారు పక్కింటి వాళ్ళు ఏమండి ఏంటండి రాత్రి అలాగే చేశారు, మీ ఇల్లు తలుపు కొట్టపోయి మా ఇల్లు తలుపు కొట్టేశారండి, రాత్రి నిలబడే చుచ్చు పోసేసారండి మీరు అని, అవునా అయ్యో నాకు తెలియలేదు అని అంటారు. అంటే మత్తులో తెలియదు అన్నమాట, ఇది ఎవరో చేశారే అన్నట్టుగా చూస్తుంది మా అమ్మ, ఇది ఎక్కువగా ఆలోచించుకో. అలాగా మొత్తం ఎక్కువైపోయినావుడు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అయిపోతూ ఉంటుంది, ఇంకా ఆ మొత్తులో అలా జరుగుతూ ఉంటుంది, జరిగిపోతూ ఉంటుంది. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, చాలా నవ్వు వచ్చింది. ఎంత నవ్వు వచ్చిందంటే నేను ఎక్కువగా ఇలాగ నవ్వు తెప్పించేటువంటి వీడియోస్ ఎక్కువ చూస్తుంటాను, మిగతా చూడండి నేను ఎక్కువగా నవ్వేసుకుంటాను, ఎంత నవ్వాలో అంతకంటే ఎక్కువ నవ్వుతాను. నాకు అదొక అలవాటు చిన్నప్పటి నుంచి, జస్ట్ ఫర్ గ్యాగ్స్ అని వచ్చేది, ప్రాంక్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తుంటాను, చూడకూడదు ఎప్పుడన్నా వస్తాను మాత్రం స్కిప్ చేయను, చూస్తూ ఉంటాను. అలా వచ్చింది ఎవడో పెట్టాడు చూశాను నేను, ఇప్పుడు నేను చూస్తున్నాను మీరేం చూడక్కర్లేదు, నేనేం చేస్తా అది చేద్దాం అనుకుంటారు కొంతమంది. ఇక్కడ అలవాటు అనుభవాలు వచ్చింది.
అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆయన ఫుల్లు మందుకి పడిపోయాడు, ఆయన రోడ్డు మీద పడిపోయాడు, సైకిల్ ఎత్తుతున్నాడు పాడేస్తున్నాడు, సైకిల్ ఎత్తుతున్నాడు పాడేస్తున్నాడు, సైకిల్ ఎక్కి తొక్కేస్తానో అంటున్నాడు, అలాగే ధవేలం పడిపోతున్నాడు. పాపం అలా పడిపోతున్నాడు ఇటీన, పాపం ఎవరన్నా సాయం చేస్తే బాగుండు, అలా పడిపోతున్నాడు మందు ఎక్కువైపోయని చెప్పి ఎవడో అనుకున్నాడు. లుంగి కట్టుకుని వచ్చిన వ్యక్తి రారానైనా నేను లేపుతారని చెప్పి ఆ వ్యక్తిని లేపుతున్న సమయంలో ఆ తాగేసుడు లుంగి లాగేసాడు మొత్తం దెబ్బకి. ఇంకా తాగునుండి పట్టించుకోలేదు, సైకిల్ని పట్టుకోలేదు, పరుగు మళ్ళీని అనవసరంగా వచ్చాను రా బాబు తాగుబోతుల దగ్గరికి అని చెప్పి ఆడు పడిపోతున్నాడు. ఇక్కడికి ఆ అద్దు అదుపు ఉండదు, ఇంకా వాళ్ళ సెన్స్లో ఉండరు ఏం చేస్తున్నారు కూడా, లెగిస్తే 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 చెయ్యి చెయ్యి చేస్తూ లుంగి మీద పడిపోతుంది, లుంగి వచ్చేసింది అందుకే. అందుకే అంటే హెల్ప్ చేయొద్దని అంటే కొంచెం జాగ్రత్తగా చేయండి, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళండి అలాంటప్పుడు. లుంగీలు లంగోట్లు కట్టుకుని వెళ్తామంటే మళ్ళీ ఇబ్బంది పడాలా? అలా జరిగింది నాకు. పాపం నోహ గారి యొక్క పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. కొంచెం ముసలోడు ఒకటైపోయాడు కదండి, పాపం వయసు వచ్చేసింది, 600 సంవత్సరాల పైప్రాయంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సమయానికి త్రాగవలసిన దానికంటే కూడా కొంచెం ఎక్కువ మోతాదులో తాగినట్టున్నాడు ఆయన, కొంచెం ఎక్కువ మోతాదులో త్రాగడానికి ఆయన ప్రయత్నించినట్టున్నాడు. ఆ ఫెర్మెంటేషన్ జరిగిన వైన్ అది, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అప్పటికప్పుడు జరిగిన వైన్ కాదు అది. దానికి దానికి తేడాలు చెప్తాను, అసలు పదాలే తేడాలు అవన్నీ. ఎక్కువైంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కష్టపడ్డాడు. ముసలప్రాయంలో వాడను ఒక్క చేతుల మీద కట్టాడు, ఆ జంతువులన్నింటినీ కూడా నడిపించడం అనేది చిన్న విషయం కాదు. కష్టపడి కష్టపడి బయటకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాడేమో, కొంచెం తాగి మత్తుడై పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు అంటే అందరిలాగా రోడ్ల మీద కూడా పడిపోలేదు పాపం ఆయన. కొంచెం ఆ మత్తులోకి వెళ్ళిన తర్వాత, మత్తు అనేది వైన్ బట్టే కదండి, కాఫ్ సిరప్ కూడా మత్తు తెప్పిస్తుంది పిచ్చోలు తెలియక. దాన్ని మరి ముందంటావా కాఫ్ సిరప్ అనే అంటావా అంటావారు తమ్ముడు? జ్ఞానం లేదు, వెళ్తాం హాఫ్ నాలెడ్జ్కి వెళ్ళి అందరూ నా దగ్గర నిలబడాలి కరెక్ట్గా ఉంటుంది. ఏ అయితే ఆయన ఎక్కడో మందు ఎక్కువైపోయో మొత్తం ఎక్కువైపోయో బయట పడిపోలేదు, తన గుడారంలోనే మొత్తుడై పడిపోయి ఉన్నాడు. తనకంటూ ఒక గుడారం ఉంది, ఆ గుడారంలో మొత్తం ఎక్కువై అక్కడ ఉండిపోయాడు. మొత్తం ఎక్కువైపోయినప్పుడు బట్టలు ఉన్నాయా ఊడిపోయినాయి అని కూడా చూడరు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఇంతకే రావట్లేదు అంతకే రావట్లేదు నాన్నగారు బయటికి, ఇదేంటి ఇంతసేపు నుంచి నాన్న ఒక్కడే ఉన్నాడు బయటికి రావట్లేదు, ఏంటి బయటికి రావట్లేదు అని చెప్పి ఈ ముగ్గురు కుమారుల్లో ఆఖర కుమారుడైన హాముకు డౌట్ వచ్చింది. ఏదో జరిగింది, నాన్న బయటికి రావట్లేదు, వయసు వచ్చేసింది ఒకటే, ఏమై ఉందా అనే ఆలోచనతో గుడారంలోకి వెళ్తాడు. గుడారంలోకి ఎప్పుడైతే వెళ్తాడో తండ్రి గారు నగ్నంగా కనబడతారు, బట్టలు లేకుండా వస్త్రహీనుడిగా కనబడతాడు. వెంటనే ఆ విషయాన్ని బయటికి తీసుకుని వచ్చేసి చిన్నబ్బాయి ఎప్పుడైతే నాన్నగారు అక్కడ పడుకున్నాడో బట్టలు లేకుండా కనీసం ఏమీ తెలియకుండా పడిపోయి ఉన్నాడనే విషయాన్ని చూసినటువంటి చిన్నడు హాము వెంటనే బట్టలు కప్పకపోగా గుడారం బయటకు వచ్చి నవ్వుతాడు. నవ్వి ఇద్దరు అన్నయ్యలతో చెప్తాడు, ఆ నాన్నగారు మంది ఎక్కువ బట్టలు ఉడిపోయి పడిపోయినాయి అని నవ్వుతాడు. నవ్వినప్పుడు ఈ ఇద్దరు పెద్ద కుమారుల్లో కూడా వాళ్ళ జ్ఞానం ఉంది కనుక, అయ్యో మన నాన్నగారు ఇలా నవ్వుతాడు ఏంటని చెప్పి కనీసం వీడు చూసినట్టుగా ఆ నగ్న శరీరాన్ని కూడా చూడడానికి ఇష్టపడకుండా ఇద్దరు కుమారులు ఒక దుప్పట పట్టుకుని వెనక నుంచి నడుచుకుంటూ వచ్చి కప్పేస్తారు. చూడలేదు, వీడు చూసినట్టుగా తండ్రి యొక్క నగ్నాన్ని నగ్న సంబంధమైన దృశ్యాన్ని శరీరాన్ని చూడలేదు. ఈ చిన్నోడు చూసి నవ్వినట్టుగా పెద్దోళ్ళు చూడలేదు, చూడడానికి కూడా ఇష్టపడలేదు. వెనక నుంచి నడుచుకుంటే వీరు దుప్పట కప్పేస్తారు. అయితే నోవాహుకు మెలుగు వస్తుంది. కొంచెంసేపటి తర్వాత మెలుగు వచ్చిన తర్వాత ఆయన తెలుసుకుంటాడని ఉంటుంది బైబిల్లో. అంటే పెద్ద కుమారు చెప్పి ఉండాలి నాకు తెలిసి. ఎప్పుడైతే తెలుసుకుంటాడో నోవాహి విషయాన్ని, చిన్న కుమారుడు వచ్చి మత్తుడై ఉన్నటువంటి స్థితిని చూసి నగ్నముగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసిన అనంతరం తండ్రి ఆ నగ్న శరీరాన్ని కప్పవలసినటువంటి కుమారుడు బయటకెళ్ళి అన్నయ్యలతో చెప్పి నవ్వాడనే విషయం ఎప్పుడైతే నోవాహు యొక్క ఆ విషయం తెలుసుకుంటాడో నోవాహు వెంటనే హాముని శపించేస్తాడు. నీ కుమారుడు దాసులు గుదురుగాక అంటాడు. బాధపడ్డాడు తండ్రి, ఏడుస్తాడు తండ్రి, నేను ఏదో నాకు స్ట్రెస్ ఎక్కువైపోయి నాకేదో ఉన్న ఇబ్బందుల్లో భార్యను కోల్పోయిన బాధలో
కొంచెం వయసు మందగించిన కారణం కొంచెం పుచ్చుకున్న సరే మత్తుడై ఉండి వివస్త్రణతో అక్కడ బట్టలు లేకుండా అక్కడ పడిపోయి ఉంటే నా చిన్న కుమారుడు చూసి అయ్యో నాన్నగారు ఎలాగైపోయారని చెప్పి బాధపడి బాధ్యతగా వ్యవహరించవలసిన చిన్న కుమారుడు బట్టలు లేవని చెప్పి బయటికి అందరికీ చెప్పి నవ్వుకున్నాడు అని చెప్పి తండ్రి హాముని శపించాడు. హాముని శపించాడు, అందుకే శపించబడిన తరం అది, శపించబడిన తరం. మీకు ఇక్కడ అర్థమవ్వవలసిన విషయం ఏంటంటే ఏ ఇద్దరు కుమారులైతే తండ్రి యొక్క సిగ్గుని అవమానాన్ని కప్పుతారో వాళ్ళు దీవించబడతారు. ఏ కుమారుడైతే తండ్రి యొక్క సిగ్గుని తప్పుని బయట బహిర్గతం చేస్తాడో అవమానపరుస్తాడో ఆ కుమారుడు శపించబడతాడో. తండ్రిని సిగ్గుపరిచే ప్రతి వ్యక్తి కూడా శపించబడతాడు. లోకంలో తల్లిదండ్రులను అవమానపరిచే ప్రతి బిడ్డలు కూడా శపించబడతారు అని అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదు. యాపైతు షేము ఏమో తండ్రి యొక్క సిగ్గును కప్పడానికి ప్రయత్నిస్తే హాము మాత్రం తండ్రి యొక్క సిగ్గును బయలుపరిచాడు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఎందుకు శపించాడు, చూస్తేనే శపించాడా, చూస్తేనే శపించాడు అంటే దీని గురించి ఆ కాంట్రడిక్షన్ గురించి మాట్లాడరు. వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే నోవాహు దుఃఖపడతాడు. తండ్రి చేసినటువంటి ఆ తప్పును బయట పెట్టిన కుమారుని బట్టి విలపిస్తాడు. ఆ విలపమే ఆ కుమారుడికి పెను శాపంగా మారిపోయింది. ఒక మాట చెప్పి నేను వెళ్తాను చూడండి. మనం ఈరోజు ఇలాగ ఉన్నామంటే, మనం ఈరోజు మనుషులుగా లోకంలో అవతరించగలిగాము అంటే, ఈరోజు మనుషులుగా భూలోకంలో పుట్టాము అంటే దానికి కారణం తల్లి తండ్రి. తల్లిదండ్రులు ప్రయాసపడకుండా మన పుట్టడం అనేది జరగదు. తల్లిదండ్రులు చెమటని రక్తంగా మార్చకుండా ఇక్కడ వరకు మనం రావడం అనేటువంటిది జరగదు. ఒక తల్లి గర్భవేదన అనుభవించకుండా ఒక మనిషి పుట్టడం అనేది జరగదు. ఒక మనిషి అనేటువంటి వాడు లోకంలో అవతరించాలంటే తల్లిదండ్రుల యొక్క అవసరత ఎంతన్నా ఉందో, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు దుఃఖపడతారు, ఎంతో భయంకరమైన నొప్పిని సైతం భరించుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే తల్లి తండ్రే. ఆ తల్లిదండ్రులను సిగ్గుపరిచేటువంటి ప్రయత్నాలు చేసే ప్రతి వ్యక్తి కూడా శపించబడతాడు. నిన్న కన్నది నీ తల్లి, నిన్న కష్టపడి పెంచింది నీ తండ్రి, నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు ఒక నూతనమైన జన్మని పొందుకున్నావు. అలాంటి కుమారులుగా ఉండవలసిన మీరు మీ తల్లిదండ్రులు నాకు జన్మిచ్చారనే ఉద్దేశంతో వాళ్ళని సంతోష పెట్టకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు చేసినటువంటి తప్పులను కానీ బయట పెట్టి వాళ్ళని సిగ్గుపరుద్దాం అనుకుంటే, వాళ్ళు అవమానపరుద్దాం అని అనుకుంటే శపించబడతాడు. ఎవడైనా సరే, ఎవడైనా సరే. తల్లిదండ్రుల యొక్క తప్పులను కప్పిపుచ్చాలని నేను మాట్లాడలేదు. తల్లిదండ్రులని బహిరంగంగా బయట అవమానపరిచేటువంటి బిడ్డలు శపించబడతారు. వాళ్ళు మనల్ని కన్నారండి, వాళ్ళు మనం పెంచి పోషించారు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే తల్లిదండ్రులే. తల్లిదండ్రులు అంటే దేవుళ్ళేం కాదు, వాళ్ళు నీలాంటి నాలాంటి మనుషులే. వాళ్ళు తప్పులు చేస్తారు, వారు పొరపాటు చేస్తారు. ఆ పొరపాటుల్ని ఆ తప్పుల్ని నాలుగు గోడల మధ్యన నువ్వు ఉంచవలసింది. పోక నా బాబు అలాంటోడు, మా అమ్మ అలాంటిది, మా ఇంట్లో ఇలాంటోళ్ళు అని చెప్పి బయట చెప్పే వ్యక్తి అయితే శపించబడకపోతే నేను సేవకునే కాదు, శపించబడకపోతే సేవకునే కాదు. కొంతమంది అందరూ ఇలాగే ఉంటారని నాకు తెలియకపోవచ్చు, కానీ చాలామంది బిడ్డలు తల్లిదండ్రులను బయట బేట చేసే బిడ్డలుగా ఉంటారు, తల్లిదండ్రులను సిగ్గుపరిచేటువంటి బిడ్డలుగా ఉంటారు, తల్లిదండ్రులు బహిరంగంగా అవమానపరిచేటువంటి బిడ్డలుగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క లోటులు పొరపాటులు తప్పుదల్ని అక్కడే మర్చిపోయి ఉండవలసిన బిడ్డలే. బయటికి చేరదీస్తూ నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులను అవమానపరిచే బిడ్డలు శపించబడతారు. ఎవరైనా సరే, అడు చూశాడు కాబట్టి శపించబ కాదు, సిగ్గును కప్పలేదు. నువ్వు చూసిన దాన్ని బయట సిగ్గుపరచు, నువ్వు చూసిన దాన్ని విన్న దాన్ని బయటికి తెలియపరిచి మరింత అవమానాన్ని తండ్రికి తెచ్చిపెట్టి కుమారుడిగా ఉన్నాడు, శపించబడిపోయాడు. తల్లిదండ్రులు ఏ తప్పులు చేసినా, తల్లిదండ్రులు ఏ పాపాలు చేసినా, తల్లిదండ్రులు ఎంత ఘోరాతి ఘోరమైన వ్యక్తులైనా చూసి చూన్నట్టు ఉండండి, ఏమి అనకండి అని అనట్లేదు. అను నీ ఇంట్లో అను, నీ తండ్రి అయినా తప్పు చేసినట్టు అందరి ముందు కూడా అనే బదులుగా నీ ఇంట్లో నువ్వు మాట్లాడు.
నాన్నగారు అలాంటి తప్పు చేస్తున్నారేంటి మీరు, అమ్మ నువ్వేంటి ఇలాంటి పని చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో ఖండించు. ఇంట్లో హెచ్చరించు నీ తల్లిని, నీ తల్లి యొక్క పాపాన్ని బట్టి నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు చెప్పు నీ తల్లికి, తల్లి నీ వల్ల నేను సిగ్గుపడుతున్నాను, బయటలో మాట్లాడుతున్న మాటలను బట్టి ముఖం ఎత్తుకోలేకపోతున్నాను, వాళ్ళు వీళ్ళు నీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను, నువ్వు మారుతావా మారు అని చెప్పి ఇంట్లో కూర్చొని మాట్లాడడంలో హెచ్చరించడంలో తప్పు లేదు, కానీ అమ్మా నువ్వు ఎలాంటి దానవో అని చెప్పి బయట చెప్పావు అనుకో, నీ తల్లి నువ్వే సిగ్గుపరుస్తున్నావు, నీ తల్లిని నువ్వే సిగ్గుపరుస్తున్నావు. ఖండించండి తల్లిదండ్రులు తప్పు చేస్తే, తల్లిదండ్రులు తప్పు చేస్తే ఇంట్లో హెచ్చరించండి పిల్లలుగా. వాక్యానికి దేవునికి అవిధమైన నేరాలకనైతే చేసే తల్లిదండ్రులు ఉంటే ఏంటమ్మా నువ్వు చేసే పని, నువ్వు చేసేటువంటి పనులు ఏమన్నా బాగున్నాయా, పైగా బైబిల్ పట్టుకున్నావా, పైగా దేవుని నమ్ముకున్నావా, నువ్వు చేస్తున్న పనులను బట్టి బయట నా స్నేహితులను సిగ్గుపరుస్తున్నారు, నీ తల్లి అలాంటిది నీ తండ్రి అలాంటి వాడు ఉంటా కదరా అంటుంటే ముఖం నేను ఎత్తుకోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళందరిని ఇంట్లో కూర్చోబెట్టి తిట్టు లేదంటే హెచ్చరించు ఖండించు. అంతేగాని మా అమ్మ అలాంటిదరా, మా బాబు కూడా అలాంటివాడే. చాలా భయంకరమైన శాపాన్ని తెచ్చిపెట్టుకుంటావు సహోదరుడా సహోదరి, ఇబ్బంది పడతారు జాగ్రత్త. తల్లిదండ్రుల యొక్క బలహీనతల్ని, తల్లిదండ్రుల యొక్క తప్పిదాల్ని, తల్లిదండ్రుల యొక్క పొరపాటుల్ని నాలుగు గోడల మధ్యన పరిష్కరించవలసినటువంటి నీవే, మా అమ్మ లాంటిది మీ బాబు లాంటిడు అని చెప్పి బయట మనుషుల దగ్గర తెలియపరిచి సిగ్గుపరిచే వ్యక్తి అయితే నిన్ను కొట్టే దెబ్బ తీరుగుండదు. జాగ్రత్త జాగ్రత్త, హెచ్చరించండి అమ్మా. తల్లిదండ్రులు తప్పు చేయాలని అంటలేదమ్మా, ఎవడన్నా తప్పు చేస్తాడు, ఎందుకంటే అందరం మనిషిమే కదా, రక్త మాంసాలు ధరించుకున్న వాళ్ళమే కదా. ఆ విషయం బట్టి, ఆ తప్పును బట్టి నీకు అవమానంగా ఉందా, ఎవరన్నా ఏదన్నా అంటున్నారా మీ అమ్మగారిని బట్టి మీ నాన్నగారిని బట్టి, నాలుగు గోళ్ళ మధ్యన పరిష్కరించుకో అమ్మా. నువ్వు మానతావా లేదా అలాంటి పనులు, నాన్న నువ్వు మానతావా లేదా అలాంటిది, లేదంటే బాగోదు చెప్తున్నాను. మేము వయసుకొచ్చాం, మేము లెక్క చెప్పలేకపోతున్నాం, సమాధానం చెప్పలేకపోతున్నాం, బయట తలెత్తుకోలేకపోతున్నాం, మా ఫ్రెండ్స్ ఏదన్నా మాట్లాడుతుంటే నిజమైన అంట కదా, అలాగంట కదా, ఇలాగ అంటారా అంటుంటే మాకు సిగ్గేస్తుంది, నువ్వైనా మారాలి లేకపోతే నేనన్నా సరే ఏదోటి అన్నట్టుగా ఉంటుంది, వేరే విషయం. అంతేగాని మా అమ్మ అలాంటిదేరా, అవును మా అమ్మ అలాంటిదే, మీ బాబు అలాంటి చాలా హెత్తరేమో బాబు, రాత్రి అంతా వచ్చి పుల్లి వేసి పడుకుంటాడు. సొంత పిల్లలో తల్లిదండ్రులు సిగ్గును బయట పెట్టే పిల్లలుగా ఉన్నారు, అది మీకు శాపం. జాగ్రత్త, తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు ఖండించండి, హెచ్చరించండి, మందలించండి. వాళ్ళ తప్పులో నుంచి వాళ్ళు సవరించబడేంత వరకు కూడా ప్రయత్నం అనేది మీ కుటుంబంలో మీరు చేయండి. కానీ మా అమ్మ లాంటిది, మా నాన్న లాంటివాడు, మా తమ్ముడు లాంటివాడు, మా అక్క లాంటిది అని చెప్పి బయట సిగ్గుపడుద్దాం అనుకుంటే ఆ సిగ్గు నీకు శాపంగా మారిపోద్ది. జాగ్రత్త జాగ్రత్త, హాము ఏమీ చేయలేదు, ఇంటిలో చూసినటువంటి ఆ సిగ్గుని, ఇంట్లో కనబడినటువంటి ఆ సిగ్గుని బయట ఏం చేశాడు, ఇంకా ఆయన ఇంకా బ్రదర్స్కే చెప్పాడు, బ్రదర్స్కి చెప్పుకుంటే అంత శాపం అయిపోయింది, ఇంకా ఔటర్స్ చెప్తే ఇంకెంత పెద్ద శాపం అయిపోద్దాం. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో రకమైన బలహీనత అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో రకమైనటువంటి తప్పులు అనేటువంటి వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. కొన్ని కొన్ని లోటులతోనే ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ లోటులు తప్పులు ఏమన్నా ఉంటే కుటుంబంలో చక్కగా అందరూ కూడా కూర్చొని ఏంటో పద్ధతి, అదే పని ఏమన్నా బాగుందా, నీ వ్యవహారం ఏదన్నా బాగుందా, నీ ఆలోచన ఏమన్నా సరిగ్గా ఉందా, నీ అలవాట్లు ఎంతవరకు మనకి పేరును తెచ్చిపెట్టేవాగా ఉన్నాయి అని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడి, మాట వినకపోతే హెచ్చరించు గద్దించు. అంతేగాని బయటకు వెళ్ళిపోయి మా అమ్మ అంత ఎదవ ఎవతో ఉండదండి, ఏంటే మా బాబు అంత ఎదవ ఎవడో ఉండండి, బాబు తాగేసే వస్తాడండి రోజు ఇంటికి, ఏంటి మీ బాబు కోసం బయటకు వెళ్ళి తాగుపోతుందని చెప్పుకున్నావంటే నువ్వు ఎంత పాపిస్తోడురా, ఎంత పాపిస్తాడు, కాకపోతే కన్న తండ్రి గురించి బ్యాడ్ చేస్తావు బయట నువ్వు. అందరు ఇలాగ ఉంటారని కాదు, కానీ కొందరు మాత్రం ఇలాగే ఉంటారు, కొందరు మాత్రం ఇలాగే సొంత తండ్రిని బయట బ్యాడ్ చేస్తూ ఉంటారు, సొంత తండ్రిని బంధువుల దగ్గర బ్యాడ్ చేస్తూ ఉంటారు, సొంత కుటుంబ సభ్యుల్ని ఫ్రెండ్స్ దగ్గర చాలా ఎగతాళికి గురి చేస్తూ ఉంటారు వీళ్ళు. జాగ్రత్త, అది ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కానే చెప్పండి కాదు. మా బాబు రోజు తాగేసి వస్తాడండి, రోజు తాగేసి వస్తాడు, ఏంటి
బయటికి వెళ్ళి చెప్పాలా మాట, మీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలా, ఇదిగిపోలు అందరికీ తెలిసేమే, రాత్ర మీ నాన్న ఏమన్నా అన్నాడా, అన్నాడు మా అమ్మను కొట్టేసాడు. అది ఎంత సెకండ్ అది, కొట్టేశాడా చెప్పాలా అమ్మ నువ్వు? రోజు తాగొస్తాడండి మా నాన్న, రోజు మా అమ్మను కొడతాడండి. ఊపుకుంటే ప్రార్థన చేయి, ఇంకా ప్రేమని తల్లి మీద ఉంటే మీ నాన్నగారిని కూర్చోబెట్టి నాన్న ఏడ్నా కొడుతున్నా చూడలేకపోతే చెప్పి మాట్లాడు. అంతేగాని మా నాన్న రోజు కొడతాడు మా అమ్మని, రోజు కొడదు ఇంట్లో, రోజు తాగేసి వస్తాడు మా నాన్న. ఎక్కడ చెప్తున్నావు నువ్వు ఈ మాటలు? మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, బయట వారి దగ్గరికి వెళ్ళి, ఇరుగుపోరు వారి దగ్గరికి వెళ్ళి, బంధువులకు ఫోన్ చేసి మా ఆయన ఇలాంటోడు, మా ఆయన ఇలాంటిది, మా ఆవిడ అలాంటిది, మా ఇంట్లో అలాంటి వాళ్ళని చెప్పి చెప్పుకునే వ్యక్తివైతే ఒకనొక సమయంలో గుర్తుపెట్టుకో, నీ ఇంటి గుట్టును నువ్వే బయట పెట్టుకోవడంతో పాటుగా సిగ్గు అవమానాన్ని కూడా తెచ్చిపెట్టే వ్యక్తివి నువ్వే ఉన్నావు. మందలించండి, హెచ్చరించండి. చాలామంది పిల్లల్లో ఎక్కువ కనబడుతుంటుందని జ్ఞానం లేక, జ్ఞానం ఉండే లేకపోతే తినేది అన్నమా లేకపోతే అశుద్ధమా తెలదు. ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటారండి, నేను మా అమ్మ చాలదురా, చాలదురా, మా అమ్మకు వంట ఉండడం కూడా రాదు. మీ అమ్మ మంచిదే, మంచి మంచి భోజనాలు వండుతుంది, మంచి మంచి కూరలు వండుతుంది. మా అమ్మకి వంట రాదు, పెంట రాదు, మా అమ్మ కూరలు వండవు రాదు. మరి అదేట్రా, మీ అమ్మగారే మంచి మంచి కూరలు వండుతారు, మరి నువ్వేటి? మా అమ్మకు రాదురా, మా అమ్మ వేస్ట్ కాడెట్టు, కూరలే రావు. అందుకే మా నాన్న రోజు తిడతా ఉంటాడు మా అమ్మని. ఇంకా చెప్పు, మా అమ్మగారు కూడా మా నాన్నగారు కొడతా ఉంటారు అప్పుడప్పుడుని, తన్నేస్తుంటుంది మా అమ్మ, అవి కూడా చెప్పలేదంటే. జాగ్రత్త, నీ ఇంటి గుట్టును బయట పెట్టి వ్యక్తమైతే శాపానికి ద్వారాలు తెరవడమే. నీ తల్లిదండ్రుల యొక్క బలహీనతల్ని, నీ తల్లిదండ్రుల యొక్క తప్పిదాలని, నీ తల్లిదండ్రుల యొక్క పొరపాటుల్ని నాలుగు గోడల మధ్యన పరిష్కరించుకోవడంలో తప్పులేదో. తన విషయాన్ని బయటపెట్టి అవమానపరిచేటువంటి కుమార్తెవి కుమారుడు అయితే శపించబడతావు. జాగ్రత్త, రక్త మాంసాలు ఇచ్చి నేను కన్నవారి వాళ్ళు, గర్భవేదన పడి నేను ఇక్కడి వరకు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ, కొందరు అందరూ అన్నా రోజు తాగేసి వస్తాడు మా నాన్న, రోజు తాగేసి వస్తాడు, రోజు తాగేసి వస్తాడు, రోజు తాగేసి వస్తాడు. చెప్పాలా నువ్వు బయట నీ ఫ్రెండ్స్ చెప్పాలా? నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోవాలా, మా నాన్న రోజు వేస్తాడరా, మా నాన్న నాలుగు బాటిల్ వేస్తాడు రోజుకి, కక్కేస్తూ ఉంటాడు మా నాన్న, కుట్టేస్తూ ఉంటాడు మా అమ్మని. ఇయ్యా చెప్పుకోవాల్సిన సిగ్గుండక్కర్లేదు నీ మొఖానికి. నీ గురించి ఎప్పుడన్నా చెప్పిందా నీ తల్లి ఎప్పుడన్నా బయట? నీ తండ్రి ఎప్పుడన్నా సరే నీ గురించి, నీ పొరపాట్ల గురించి బయట చెప్పాడా? నువ్వు ఎంత ఎదవన్నారు ఎదవైనా సరే నా కొడుకు మంచి అని చెప్పేవాళ్ళే తల్లిదండ్రులు. కానీ పిల్లలు అలా ఉండరు, చాలా మందిలో తల్లిదండ్రులు బయట బేట చేసేటువంటి పిల్లలుగా ఉన్నారు. మమ్మ అలాంటిది ఇలాంటిది అని చెప్పేటువంటి బిడ్డలు, నా తండ్రి సరైనడు కాదని చెప్పి బయట అవమానపరిచేటువంటి బిడ్డలు, జాగ్రత్త, అది నీకెంత మాత్రమో కూడా మంచిది కానే కాదు, కానే కాదు. ఇప్పుడు ఇది ఎక్కువ ఎక్కడ ఎక్కడ కనబడుతూ ఉంటుందటండి, పెళ్ళైన కొత్తలో ఆ భర్త గారి మీద ఉన్న ప్రేమతో అన్నీ చెప్పేసి ఉంటుంది పిచ్చిది, అన్నీని నాన్నగారి గురించి చెప్పేస్తుంది, అమ్మగారి గురించి చెప్పేస్తుంది, బామద్రు గురించి చెప్పేస్తుంది, అన్నీ చెప్పేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు అప్పుడు అవునా అయ్యో అని అంటాడు. రేపు రోజున టైం వచ్చినప్పుడు ఏమీ బాబే అన్న పెద్ద మంచురేటి, ఆ మీ తమ్ముళ్ళు మీ అన్నయ్యలు ఏమన్నా దేవుళ్ళు ఏంటే, మీ ఓళ్ళు ఎంత ఎదవలు కాకపోతే నిన్ను ఎలా పెంచు అని అంటే, పెద్ద ఏదో కబుర్లు చెప్తావేటి, మీ నాన్న ఏదో పెద్ద మంచుల్లో మాట్లాడతావేటి, మీ అన్నయ్య గారు ఏదో పెద్ద మంచుల్లో మాట్లాడతావేటి, వాళ్ళ సింగనాదాలు అన్నీ మన తెలదవా నువ్వు నా చెప్పలేదా అని, నీ ఇంటి గుట్టును బయట పెట్టుకోవడంతో పాటుగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా అగౌరవపరుస్తున్నావు. జాగ్రత్త, జాగ్రత్త, వద్దు. అలాంటి అనుభవాల్లో ఒకవేళ నా బిడ్డలు ఉంటే మారండి ఈ రోజు నుంచి అయినా సరే, ఖండించండి, గట్టిగా ఖండించండి. ఎంతవరకు అంటే మారేంత వరకు ఖండించు, నిలబెట్టిన ఇంట్లో కూర్చోబెట్టేసి పిచ్చి పిచ్చి అసలేస్తున్నావా, బయట మొఖం ఎత్తుకోలేకపోతున్నావు, ఖండించి నిలబెట్టి గట్టిగా. ఖండించరా, అది నీకెంత మాత్రం కూడా మంచిది కానే చెప్పండి కాదు, కాదండి. చాలామంది అండి ఇంట్లో బేడ చేసుకుంటారేంటండి, ఇంట్లో విషయాలు కొన్ని చెప్పి ఉంటాయి,
చెప్పనవి ఉంటాయి, కొన్ని కొన్ని పర్సనల్ ఉంటాయి, కొన్ని అన్పర్సనల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. పర్సనల్ మ్యాటర్స్ పర్సనల్ అని అనుకునే వాళ్ళ మధ్యన మాత్రం ఉండడం మంచిది. అది అన్పర్సనల్ ఫీలింగ్స్ దగ్గర వాటిని బయటపెట్టావు అనుకో, రేపు రోజున ఏటే కబుర్లు చెప్తున్నావు, మీ నాన్న కోసం తెలియదేటి, మీ మొగుడు ఏదో పెద్ద గొప్పల్లో మాట్లాడితే నువ్వేగా చెప్పు, కొడేత్తరని తాగేత్తరని వాంతి చేయత్తరని అని ఊపడు చెప్పేస్తున్నావు, మీ ఆయన మంచిది. అప్పుడు నిలదేస్తే, అప్పుడు నిలదేస్తే బిడ్డల గురించి మరి ప్రత్యేకంగా చెప్తున్నాను, తల్లిదండ్రుల యొక్క సిగ్గుని బయటపెట్టి వ్యక్తివైతే, తల్లిదండ్రుల యొక్క నామాన్ని లోకంలో అవమానపరిచి వ్యక్తివైతే అది నీకు ఎంత మాత్రమో కూడా చెప్పండి మంచిది కాదు. హాము తండ్రి సిగ్గుని అవమానాన్ని కప్పవలసింది పోయి బయటపెట్టాడు, నవ్వుకున్నాడంట. ఏదో చాలామంది ఫెలోస్ యూత్లో యంగ్స్టర్స్ మంచి వయసులో ఉన్న కాలేజీకి వెళ్ళే వ్యక్తులు మంచి ఫ్రెండ్లు అని చెప్పి, మంచి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి పంచుకోవడం తప్ప నేను అంటలేదు, కానీ కొన్ని పంచుకోకూడనివి కూడా ఉంటాయి కదా, అవి ఎందుకు మంచుకోవడం? మా రాత్రి మా బాబు గట్టిగా వేసాడు రా, బుర్ర తినేసాడు రా బాబు రాత్రి అంతా పట్టుకొని, ఊరుకోమంటూ ఊరుకోలేదు రా బాబు, తినేసాడు రా బాబు రాత్రి అంతా పిచ్చోడు. నాన్న ఫ్రెండ్స్ దగ్గర మాట చంపు తినేస్తున్నాడు రా బాబు మా బాబు తాగేసి వచ్చి, ఎవడో కొడుకే సొంత కుమారుడే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, మా బాబు అలాంటాడు, మా బాబు మందే హెత్త ఉంటాడు, నాలుగు బాటిల్ ఎత్తాడు, కుట్టేస్తుంటాడు మా అమ్మని, తిట్టేస్తూ ఉంటాడు మా అమ్మ కూడా, కుట్టేస్తుంటాడు మా నాన్నని. అది ఎంత అవమానం అండిది, అది ఎంత సిగ్గండిది. కవర్ చేయమని నేను ఏ విధంగా కూడా అంటలేదు, అన్కవర్ అయితే చేయకండి, బయట అన్కవర్ చేయకండి. ఒప్పుకుంటే మాట్లాడండి, ఒప్పుకుంటే ప్రార్థన చేయండి, నా తల్లిని మార్చి, నా తండ్రిని మార్చండి, మహోన్నతుడే మార్చు 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 అను. ఇంకా ప్రేమకైపోతే వాళ్ళని బట్టి నీకు సిగ్గు అవమానమైనది కానీ ఎదురవుతే నిలబెట్టి ఖండించే గట్టిగా, నాలుగు గోళ్ళ మధ్య రెడ్డి తోలుపులేసి పొట్టమంటలేదండే కొట్టేసరి కనుక, ఏమనన్న చెప్పాడు కాబట్టి జోకెట్టి అట్లకాడిట్టి ఏసేసి అని అన్నా అనుకుని నన్ను ఏత్తాడు దేవుడు. పొట్టకండి, గట్టిగా మాట్లాడండి, హెచ్చరించండి, ఆ అధికారం కూడా లేదు. కానీ తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే హెచ్చరించడం తప్పు అయితే ఏం కాదు, నిలబెట్ట. వాటిని ఏమందో బయట ఏదన్నా ఒక ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ వచ్చిందనుకో, అమ్మ బాబులకి ఏదన్నా మధ్యన గొడవ వచ్చిందనుకో, తండ్రికి పిల్లలకి మధ్యన ఏదైనా గొడవ వచ్చిందనుకో, అప్పుడు వరకు ఏమి అన్నదే ఇప్పుడు ఎత్తా ఉంటుంది, అలాగే చెప్పావు కానీ ఇంట్లో వాళ్ళే చెప్పు చేసానని చెప్పి ఏమనరు. అది నీకు ఎంత మాత్రమే కూడా చెప్పండి మంచిది కాదు. తల్లిదండ్రులను అవమానపరచడం, కుటుంబ సభ్యులను బయట సిగ్గుపరచడం దైవికమైన లక్షణం ఎంత మాత్రమో కాదు. అందరూ అంటే మా తల్లిదండ్రులనే కాదు, అన్నయ్యల్ని చెల్లెల్ని అక్కలను కూడా సిగ్గుపరిచేటువంటి కొంతమంది ఉంటారు పిల్లలు. మా అన్నయ్య వేస్ట్గాడే, ఓ చదువు చదవడే, ఏం చదవడే, ఏ పనికి వెళ్ళడే, మరి ఏం చేస్తుంటాడే మీ అన్నయ్య, కాలేజ్ బస్ దగ్గర దింపుతా ఉంటుంటాడు, బయటప్పుడు కనబడతా ఉంటాడు, చక్కగా బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏమి చేయడు సన్నాసి, తిని పడుకుంటాడు అంతే అదవాడు, ఏమి చేయడు, అమ్మ బాబులు మాట్లాడాడు వేస్ట్ గాడే బాబు, వాడు అలా కనబడతాడేదా నీ తెల్లడాడి కోసం, ఎవరు ఈ మాట చెప్పేది, సొంత చెల్లి సొంత అక్కే, అన్నగారిని తమ్ముడి గారిని బేడ చేసి అక్కల చెల్లెలుని వేస్ట్ గాడాడు, ఎందుకు పనిచేయడు, గొడ్డు గంట దారినే బాబు రోజు ఏడిపిస్తాడే బాబు మా అమ్మ బాబులు నీడు, ఏ పని పడు, ఏం చదువుకు, ఏమి చదవడే బాబాడు, ఏమీ చదవడు, ఏమీ చదవడు, ఆడో పెద్ద సొంట. ఇది ఎంత అవమానం అండి. పోనీ అన్నగారులు తమ్ముళ్ళు ఏమి తక్కువేం తనలేదు, చెల్లి కానీ కొంచెం వయసులో కొంచెం ఎక్స్ట్రా కరిగా కానీ జీవిస్తుంది అనుకోండి, కొంచెం స్పీడ్గా ఫాస్ట్గా ఉంటారు కొంతమంది ఆ వయసులో, వాటిని అయ్యో వయసు అలాంటిది కదా, నేను అక్కడి నుంచి వచ్చినాను కదా, జాగ్రత్త పరచాలి కదా అనేది కాకుండా, అవునరా మా చెల్లి కొంచెం స్పీడే, కొంచెం ఎదవది, మేము పట్టించుకోవడం మానేసాం, కొంచెం స్పీడ్ అది వేస్ట్ క్యాండిట్ అది లారా అది వదిలేసా, మేమేమి అమ్మ బాబులు ఇస్తాం అని అంటూ ఉంటే ఆ ఫ్రెండ్కి ఏమనిపిస్తుంది, లా అంటున్నాడో సొంతనే మనం ట్రై చేసుకుంటే పోలే అనిపించదా, సొంత అన్నీలే సొంత తమ్ముళ్ళే సొంత ఇంటి ఆడబిడ్డలను బ్యాడ్ చేస్తారు, పెద్ద ఎదవ మా చెల్లి,
మంచిది కదరా నువ్వు చెప్పేదేటే మా ఇంట్లో లేదు మా చెల్లెలు ఇప్పుడు అదేటరా అంట, రాత్రి అంతా ఫోన్ పట్టుకుని ఉంటుందిరా ఎవడంటే ఫ్రెండ్ అంటారు ఏం చేస్తాం వదిలేసా పోతా పాహే సత్తభోగనం చూస్తున్నావు పెద్ద వేస్ట్గా అన్నట్టు మా చెల్లిది మా అక్కంత ఎదవ ఎవతలేదు సొంత అమ్మను సైతం ఎదిరిస్తుంది అది. అలా మాట్లాడుతున్న విషయం ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడితే అయ్యో అవునా అని అంటే అనొచ్చు, నీకు తెలియకుండానే వాళ్ళ మీద ఒక తప్పుడు ఆలోచన తెచ్చిపెట్టిన వ్యక్తి అయిపోతావు. సొంత అన్నయ్యలు సొంత తమ్ముళ్ళు అన్నయ్యల్ని బ్యాడ్ చేయడు చెల్లెల్ని బ్యాడ్ చేయడు ఇదంత దారుణమైన విషయం అంటారండి, ఎంత దారాతి దారుణాతమైనటువంటి విషయం అది, ఎంత దారుణమైన విషయం. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా, ఆవేశంలోనో ఓవర్ ఫ్లోలోనో ఫ్లూయెన్సీలోనో నేను ఈ మాట చెప్పాను అని అంటలేదు. నా జీవితంలో ఒకనొక సందర్భంలో జరిగింది, అంటే నా వ్యక్తిగత సంబంధమైన విషయం కాదు, కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. నాకంటే వయసులో చాలా చిన్నవాడు అబ్బాయి, వాళ్ళకు ఒక అక్క ఉండేది చాలా సౌందర్యవతి, మంచి పేరు మంచి అందాన్ని దేవుడి మూలంగా పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆవిడ అక్క. వాస్తవానికి ఆ వ్యక్తికి అక్క, ఆ వయసులో కొంచెం స్పీడ్గా ఉండేది అమ్మాయి, ప్రేంగా మాట్లాడుతున్నాం చాలా స్పీడ్గా ఉండేది, మంచి అందం అందం అంటే ఎవరన్నా కొంచెం స్పీడ్గా ఉండాలి, ఎందుకంటే నలుగురు వెనకబడితే అది వీళ్ళకి ప్రెస్టీజ్గా ఉంటుంది, నలుగురు వెనకాల ఫాలో అవుతున్నారంటే నలుగురు నెంబర్ అడిగారంటే నలుగురు వెనకాల కానీ అన్నారంటే అన్నట్టు ఫీలింగ్. ఆ ఏజ్ అలాంటిది, ఆ ఏజ్ అలాంటిది, గొల్ల అయిపోయిన తర్వాత ఏముండదు ఎవడో పడ్డ వెనకాల దీన్ని ఎప్పుడు వాడిచ్చినా అప్పుడు తెలిస్తే సిగ్గు, ఆ మాట నీ మొగుడు వరకు వచ్చిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది, ఆ మాట నీ పిల్లల చెవిని పడిన తర్వాత తల్లిగా ఇంకో చేసిన చేసినప్పుడే పోతాయని అనుకోకండి, ఏదో ఒక రోజున అది కొట్టుకున్న భర్తకో కన్నా పిల్లల చెవునో పడుతుంది అప్పుడు సత్తావు మానసికంగానే. కాలేజ్ లైఫ్లో చేసినవి స్కూల్ లైఫ్లో చేసినవి అప్పుడుతో పోతాయని అనుకోకండి, ఒక టైం ఉంది ఆ టైంలో నీ భర్త చెవిని ఎవడన్నా పాడేయాలి నీ జీవితం. నీ పిల్లల చెవులోనే పడాలి మాట. మీ అమ్మ ఒరే మీ అమ్మ ఎప్పుడోరా నేను మీ అమ్మ క్లాస్ పెడతా అని ఎవడన్నా అంటే అప్పుడుంటుందా బాగా, యవ్వన దశలో చేసి అక్కడతో పోతా అనుకుంటారు కాదమ్మా, యవ్వన దశలో చేసిన తప్పు పాపం జీవితాంతం వెంటాడేస్తుంది, బిక్కు బిక్కు బిక్కుమంట బతకాల ఆడవాళ్ళు అయితే చెప్తున్నాను. అమ్మ బాబాయ్ కొట్టుకున్న వ్యక్తికి ఎవరన్నా చెప్తే, కాలేజ్ డేస్లో ఇలా తిరిగానని చెప్పి ఎవరన్నా చెప్తే, ఎవరైనా సరే ఈ విషయం నా భర్త దగ్గర చెప్తే ఏమైపోద్ది అని చెప్పి టెన్షన్తోనే జీవితం అంతా సరిపోతుంది. అప్పుడు ఉంటుంది అయిపోయినా ఈ లైఫ్ ఇలాగే ఉంటుంది, యవ్వన వయసు కదా యూత్ కదా ఇప్పుడు చేయబోతే ఇప్పుడు చేస్తాం, చెయ్యి చేసినవన్నీ కూడా చేసినట్టుగా మాయమైపోతాయని మాత్రం అనుకోకు, ఎంత ఆడేస్తాయి సిగ్గు తీసేస్తారు ఇంట్లో వల్లే. మీ మొగుడికి తేలాల ఇంటర్ కాలేజీలోని డిగ్రీలోని ఆ కాలేజీలో ఉన్నప్పుడు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని కొట్టుకున్న భర్తకి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసండి, అయితే ఆయన తలన్నా తీసేసుకుంటారా లేకపోతే నీ తలైనా అయిపో ఏవి అప్పుడు అయిపో అదన్నీ బిర్యానీ అనుకున్నా అది చేసినట్టు తినేయడానికి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి. ఆ యవనస్తుడు అక్క ఉండేది అసలు అందగత్తి పేరు చెప్పను, పెళ్ళి అయిపోయింది ఆవిడకి గౌరవించాలి, ఆవిడ కొంచెం స్పీడ్గా ఉండేది, ఆవిడ స్పీడ్గా ఉండేది, అబ్బాయిలందరితో కూడా కలివిడిగా మాట్లాడేది, తప్పు ఏం చేసిందని నేను అంటలేదు కలివిడిగా. కొంతమంది అమ్మాయిల్లో ఉన్న ఒక దరిద్రమైన లక్షణం ఇది, ఏ ఫీలింగ్స్ ఉండవు అబ్బాయిల మీద, కానీ అందరు అబ్బాయిలతోనే మాట్లాడుతూ ఉంటారు, దాన్ని బట్టి అబ్బాయిలు ఏ విధంగా తీసుకుంటారు తెలుసా, నీకు ఏ ఫీలింగు లేదు అని తీసుకోరో ఇది పెద్దలారా రే అందరితోనే వేస్తుంటది పెద్దలా, నీకు ఆ ఫీలింగ్ ఉండదు వాస్తవానికి, నువ్వు ఒక అన్నయ్య అనే ఉద్దేశంతోనే తమ్ముడు అనే ఉద్దేశంతో ఫ్రెండ్ అనే ఉద్దేశంతోనే అందరు మగవాళ్ళతోనే మాట్లాడుతుంటావు, తప్పేమీ లేదు నీలో, కానీ బయట వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా, ఎంతమందితో మాట్లాడితే తెలుసది, ఆ మాటని ఇంకొక ఎక్స్ట్రా మసాలా కలిపి ఎంతమందితో తిరుగుతో తెలుసా,
అక్కడికి వెళ్ళిపోద్దు. ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి. మగవాడు ఎన్ని చేసినా సరే తుడిచిపెట్టుకుని పోతాయండి, మన ఆడదలాగ దరిద్రం అదే తల్లి పాపం. ఆడది చిన్నత చేసినా సరే వెంటాడుతూనే ఉంటుంది పాపం కర్మ. మగవాడు ఎన్ని చేసినా పర్లేదు, దరిద్రుడు రండి కదా అందరితో మాట్లాడుతుంది, ఏ ఫీలింగ్ లేదు కదా. నువ్వు అనుకుంటున్నావు కానీ చూసి వాళ్ళు అయ్యో అనుకుంటా తెలుసా, నీకు ఏ ఫీలింగ్ లేదని అనుకోరా. అందరితోనే మాట్లాడుతుంది ఇది, ఎవరిని వదలదో, ఎంతమంది జీవితాన్ని నాకు ఇచ్చేసిందో, ఎంతమంది నేల నాకు ఇచ్చేసిందో. నేల నాకు ఇస్తుందండి అది, ఏదో చూపించిన నేల రాకిచ్చే రకం అది, అది ఎంత చెడ్డ పేరు తెలుసా. నేను తప్పించేసుకున్నాను, నేను జస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నాను కానీ అంత సీన్ ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావా, దాని వెనకాల నీ మీద వ్యభిచారి అనే ముద్ర పడిపోతుంటుంది. సీన్ ఇవ్వకపోవచ్చు, బయట ఒకనొక రోజు మాట్లాడే మాట ఎంతమందిని రోడ్డు నాకించిందో తెలిసింది. గుండెలు పద్దలైపోతాయి పిల్లలకి అన్నా తర్వాత, పిల్లి అయిన తర్వాత ఈ మాట అనుకుంటున్నారు లోకంలోని నీకు తెలిస్తే చచ్చిపోలేను పెద్ద. నుంచి వచ్చినారా బాబు, నేను మీరేం చూసారే. ఒక ఆయన అంటాడు, 100 సంవత్సరాల జీవితాన్ని చదివేశావు నువ్వు, ఏం సీనే ఎక్కలేదు, ఆడితో రూమ్కి ఏం వెళ్ళిపోకలేదు, ఆడికి నీ శరీరాన్ని ఏమి ఇచ్చేయక్కర్లేదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు, జస్ట్ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకే. కానీ ఆ అంతవరకు ఉన్నది నువ్వు చాలా పర్టికులర్గా ఉన్నప్పటికీ బయట నీ మాట్లాడు తెలుసా, ఎంతమందిని తిప్పించుకుందండి, ఎంతమందిని వాడుకుందండి, ఎంతమందిని చూపించి నేల నాకిచ్చేసిందండి, ఇది పెద్ద ఎదవండి. ఎప్పుడు అంటారో పెళ్ళి అయిన తర్వాత అన్నారు అనుకో. ఒక ఆడది చాలా జాగ్రత్తగా ఉండవలసిన వయసు ఏంటో తెలుసా, యవన వయసే. మెచ్యూరిటీ అయిన మొదలు పెళ్ళి అయ్యేంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. 10 సంవత్సరాల్లో అక్కడ రిమార్క్ వచ్చిందా, నీ జీవితం స్పాయిల్ అయిపోయినట్టు, నీ జీవితం స్పాయిల్ అయిపోయినట్టు చెప్తున్నాను నేను. నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు చాలా మంచి అమ్మాయి, అమ్మాయి వాస్తవానికి చాలా డెలికేటెడ్ మైండ్ అవి అమ్మాయిది, చాలా సాఫ్ట్ మైండ్. మగవాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందా అని కూడా తెలియనంతగా ఉండేది ఆ పిల్ల, చాలా మంచి పిల్ల. ఆ పిల్లని లోకంలో ఒక నాకు సమ్మెలు అన్నమాట తెలుసా, ఇది డబ్బులు ఎత్తే కూడా వచ్చేది. అలా రావడానికి ఆ పేరు రావడానికి కారణం ఏడో తెలుసా, సొంత తమ్ముడే. సరే మీ అక్కను పట్టించుకోవట్లేదురా అంటే, ఫ్రెండ్స్ మా అక్కను ఎప్పుడు వదిలేసావు అన్న, అది అది వేస్ట్ ఫీల్. ఎవరితో తిరుగుతుందో నూనె చెప్తావేటి, మా అందరికీ తెలుసు ఎవరితో తిరుగుతుందో, మా ఎదురుకుంటేనే ఫోన్ మాట్లాడుతుంది. మనం సొంత తమ్ముడు ఫ్రెండ్స్కి చెప్పుకుంటే సొంత ఫ్రెండ్సే ఒకనొక సమయంలో ఆవిడ దగ్గరికి వెళ్ళి బయటకు వస్తావా అని అడిగారంట. ఎలా కనబడుతున్నాను రా అంటే, మీ ఎక్కువ ఎగస్ట్రాలజీకే మా తెలిసిన నీ గురించి ఎలా ఉంటుంది అమ్మాయికి. ఇంటి గుట్టు బయట వద్దు, అందులో ఆడబిడ్డలను గురించి, స్త్రీలను గురించి, తల్లిని గురించి, అక్క చెల్లెల గురించిన ఏ తప్పు కూడా, బలహీనత కూడా బయట పెట్టుకునే పరిస్థితి తెచ్చి పెట్టకండి. నువ్వు అలా విషయాన్ని బట్టి దుఃఖపడితే అది నీకు శాపమే. దాన్ని బట్టి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఆడవారు మరీ జాగ్రత్తగా ఉండండి నాయన, తెలిసి తెలియని వయసు, ఎవరితో నీ అఫేర్లు పెట్టుకోకర్లేదు, కొంచెం క్లోజ్గా మాట్లాడితేనే పెద్ద మరకనేది. ఎవరితో ఏం మాట్లాడక్కర్లేదు, ఎవరితో మాట్లాడక్కర్లేదు, ఎవరితోనే రూమ్లకి వెళ్ళక్కర్లేదు. ఓ 10 మంది అబ్బాయిలతో నేను ఎవడన్నా చూసాడంటే, 10 మంది అబ్బాయిలతో మాట్లాడడం ఎవడన్నా గమనించాడంటే, ఇది అందరితోనే మాట్లాడుతుందండి, పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అండి, వేస్ట్ పిల్లో పెద్ద లాంటిది, చేసింది ఏముండదు అక్కడ. నెత్తి మీద మాత్రం పాపం బాగా కనబడినట్టు కనబడుతుంటుంది బయట. యువత జాగ్రత్తగా ఉండండి. నీ కుటుంబంలో ఉన్న లోటుపాట్లు, నీ ఇంటి వారి యొక్క బలహీనతల్లో, నీ ఇంట్లో జరిగినటువంటి అవమానకరమైన ఈ విషయాన్ని కూడా
చెప్పండి చెప్పండి. బయట పెట్టద్దు. తల్లిదండ్రుల గురించి అయితే అస్సలు ప్రస్తావించుకోకండి. మాట్లాడుకోండి చక్కగా, ఇంట్లో మాట్లాడుకోండి, పరిష్కరించుకోండి. అంతేగాని మా అమ్మ లాంటిది, మా నాన్న లాంటిది, అయ్యా ఫ్రెండ్స్ దగ్గర ఇప్పుడు ఫ్రెండ్స్గా ఉండిపోతారా లేవన్ననే అది చెప్పొచ్చో లేరా, మీ అమ్మ పెద్ద పతితో అనుకున్నట్టు మీ అమ్మ కోసం నువ్వు చెప్పలేదు మేము చూడలేదా, అది చెప్పొచ్చో లేరా, మీ బాబుగాళ్ళగా తయారే మళ్ళీ ఎవరు కదా అవమానం. ఇంటి అవమానాన్ని నువ్వే తీసేస్తున్నావు, ఇంటి సిగ్గులు నువ్వే. వద్దు, మళ్ళీ చెప్తున్నా చూడండి, వర్స్ట్ లక్షణం ఆడవాళ్ళు ఎక్కడ కనపడతా తెలుసా, భర్తను బ్యాడ్ చేస్తుంటావు చుట్టాల దగ్గర ఫోన్ చేసిన పడితేనే అది మారడే బావిడి ఏస్తిగడీడు తినేస్తాం కూడా తప్ప ఎందుకు పనిచేయడు, ఎవరో భార్య చుట్టాలు చెప్తూ ఉంటుంది, అది ఎంత సిగ్గండిది, ఎంత అవమానం అండి అది. మళ్ళీ భర్త చెప్తాడండి అలాగే చెప్పడండి అలాగే, ఒకవేళ ఇప్పుడున్నా ఇంకా తట్టుకోకపోతే చెప్పి మళ్ళీ కవర్ చేస్తాడు దాన్ని. ఈయన భార్యలు అలాగ ఉండరు, చుట్టాలకి అమ్మగారికి నాన్నగారికి ఎదవీడు తినుతో కూడా తప్ప ఏమి రాదుడికి, పిల్లలు కనేసాడు మళ్ళీ శనేతవా, ఇదే నువ్వు అనవలసిన మాట. జాగ్రత్త, వాళ్ళు చెప్తారండి మనకేమన్నానే, వాళ్ళ ఇంట్లో విషయం మనకేమీ చెప్తారా, నీ అన్నీ అంటారో రేపు రోజు అన్నీ మళ్ళీ నీ మీద కక్కుతారు. కొంతమంది కుక్కలు ఉంటారు, ఆ కుక్కలు ఏటైపో తెలుసా, తిన్న ఇంటి వాసన లెక్క పెట్టడంతో పాటుగా తిన్న చోటే మళ్ళీ తిరిగి కక్కేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. జాగ్రత్త, నీ దగ్గర తింటారు, నువ్వు పెట్టినది తింటారు, నీ దగ్గర అనుపెంటారు, నిన్నే బ్యాడ్ చేస్తారు మళ్ళీ రేపు రోజున. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు బతికిందంతా నీ మీదే, వాళ్ళు అనిపించిందంతా కూడా నీ మీదే, నీ వల్ల చాలా మేలు పొందుకుంటారు. పైగా ఒకనొక రోజు వచ్చిన తర్వాత నిన్నే అర్థం చేస్తారు, అంటే నీ ఇంటి వాసాలు లెక్క పెట్టమంటే అదే, నీ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టమంటే అర్థం ఏంటి తెలుసా, తెలీదా మీకు, మా అమ్మమ్మ గారు చెప్పేవారు, ఎవరన్నా ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నారు అనుకోండి వాసాలు ఉంటాయి, ఒకప్పటి కాలంలో భోజనం చేస్తా చేస్తా ఎప్పుడు భోజనం మీద ఎవరికి ఫోకస్ ఉండదు, అన్నీ చూస్తూ ఉంటాడు, తింటున్న క్రమంలో వాసాలు కూడా లెక్క పెడుతూ ఉంటారు, ఆ వాసాలను బయట మీద లెక్క చెప్తారు ఒకరోజు నీళ్ళు తిన్న వాళ్ళే. మా అమ్మమ్మ గారు చెప్పిన మాట, సిక్స్త్ క్లాస్లో చెప్పింది మాట నాకు ఇప్పుడు మర్చిపోలేను, ఇన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఉంటారా. నీ దగ్గర అది అంటారు, అన్నీ బయట చెప్తూ ఉంటారు. చెప్పక ఇప్పుడు నీ భర్త గురించి నీ భర్త బలహీనతలు చెప్పుకుంటావు ఏటమ్మా, నీ భర్తలోంచి వచ్చిన ఎముకేయండి నువ్వు, ఇక జీవితంలో నమ్మలేదు చెరిగిపోంది కదా, నువ్వు ఆయనకే భార్యవి ఆయన నీకే భర్త, ఎవరో విడదీయిన బంధం అది, డైవర్సులు వచ్చి ఇంకోటి వచ్చి ఇంకోటి వచ్చినా సరే దేవుని దృష్టిలో ఆయనకి అదే బ్యాడ్ 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 అంతే, చుట్టాలందరికీ చెప్పడమే, ఖాళీగా ఉంటాడు ఏ పని చేయడండి బాబీడు, పిల్లల్ని అయితే కనేసాడు కందిరేగలాగా, పంది పిల్లలకి అన్నాడు కనేసాడు, ఏ పని చేయడు, ఇదే నువ్వు చెప్పాల్సింది. రోజు తాగేసి వస్తాడు, రోజు తాగేసి వస్తాడు, చేసేది ఏముండదు కానీ కోరికలు మాత్రం ఎన్నెన్న కోరికలు చెప్తావు బయటి మాటలన్నీ. అమ్మ మాటలు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ, లేకపోతే ఈ మాట ఎందుకు వద్దండి, లేకపోతే ఇక్కడ ఈ మాట రాదా, చేతిలో సిల్లుకి అవ్వ ఉండదు కానీ జమీందార్ గారు కోరికలుడికి ఇంట్లో బయటలు చెప్తావా బంధువులకి. జాగ్రత్త, అది నీకు ఎంత మాత్రము కూడా చెప్పండి మంచిది కాదు. హాము సిగ్గుపరిస్తే ఎవరు శిపించబడ్డారు తెలుసా, హాము కుమారుడు. నీ భర్త సిగ్గుని బయట పెడుతున్నావా, నీ భార్యని బయట అవమానపరుస్తున్నావా, నీ తల్లిదండ్రుల యొక్క బలహీనతలు బయట పెట్టిన తండ్రి లాంటి వాడు తల్లి లాంటిది అని చెప్పి వ్యక్తి అయితే ఆ శాపం నీతో పాటుగా నీ పిల్లలు కూడా అనుభవిస్తారేమో. జాగ్రత్త, హాము చేసిన పాపం, హాములో ఉన్న లక్షణం దేవుని నీతిని నెరవేర్చలేదు. నిస్సందేహంగా చెప్తాను అన్నమాట, బతుకుతే షేముల వలే షేము వలే యప్పేతు వలే బ్రతకండి, తల్లిదండ్రుల్ని గౌరవించేవారిగా బ్రతకండి. తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా తెగిపోయినా దానికి అప్పి అమ్మ నన్నే బయట పడకుండా చూడడానికి చేయండి. నీకంత మంచోడు పెట్టి నీకంత ప్రేమ ఉంటే కడిగే ఇంట్లో నిలబెట్టి
పైనుంచి కింద వరకు కడిగారు. రివర్స్ అయితే ఫాస్ట్ పీకోడు తప్పులేదు. దేవుడిని సెలవు తీసుకుని అడు కొట్టు, ఒకటి పీకి తప్పులేదు, కొట్టమనన్నా కొడేశారు కనుక రవ్వరే, నెమ్మదిగా మందలించండి అనేది. లైన్లోకి వచ్చేస్తాడు ఏ తెలియనా ఏ తండ్రి అని పిల్లలు కానీ రివర్స్ అయ్యి ఏ పిచ్చి పిచ్చి అసలు ఎత్తనావా, ఏమనుకుంటున్నా, మొఖం చూపించలేకపోతున్నా, నిలబెడితే మళ్ళీ తప్పు చేయరు ఎవరని, నిలబెట్టండి మీకు ఏమన్నా ఉంటే, అంతేగాని బయట చెప్పుకుంటే ఏమవుతుంది, నిలబెట్టే మళ్ళీని. ఆడితే చూసే వాళ్ళు ఉన్నంతకాలం, ఆడించి ఆడేవాళ్ళు ఉంటాను వస్తారు, ఆడకండి, కట్ చేసండి అంతే తోకనే. లేదు కాదు కుదరదంటావు బయట ఎవరి దగ్గర ఆడుకుంటా, నేను నోరు మూసుకుని నువ్వు కూర్చొని ఊపుకుంటా ప్రార్థించే మందలిస్తా మందలించి, లేదంటే మానే అన్ని కూర్చు. మా అన్న అలాంటిది, మా చెల్లె అలాంటిది, మా అక్క అలాంటిది, అంత మాత్రం మంచిది కానీ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా